అనుకున్నదే జరిగింది. పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి నడవబోతున్నాయి, పొత్తు పెట్టుకోబోతున్నాయి అని వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు నిజమైనవి. ఢిల్లీ వెళ్ళి ఆయన కలవడం వెనక జరిగిన సీక్రెట్ ఏంటి అనే దాని మీద ముందుగానే వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో, ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమయ్యాయి విజయవాడ వేదికగా, అలాగే అమరావతి సాక్షిగా అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ దియోదర్ ఆయన సాక్షిగా మొత్తం వీళ్ళందరూ కలిశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అలాగే మిగిలిన వాళ్ళు జీవెల్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ పొత్తుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి భారతీయ జనతా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుని ముందుకు వెళ్తుందో అదే బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయబోతున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ తీసుకొచ్చిన అంశం ఏంటి అంటే రాజధానుల అంశం, మూడు రాజధానులకు సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకించే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ వాణిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు వినిపించబోతున్నారు. అది చాలా క్లియర్ అన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమా కాదా అనేది మనకి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాజధాని రైతుల అంశంలో అమరావతి రైతులకు సంబంధించి మాత్రమే వీళ్ళ అభిప్రాయాలు కలిసి ఉన్నాయి, కానీ తర్వాత కాలక్రమేణా అభిప్రాయాల్లో ఖచ్చితంగా మార్పులు చేర్పులు వస్తాయి. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో కానివ్వండి ఇక మీద కానివ్వండి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ కంప్లీట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ముందుకు వెళుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండదు, అలాగే వైసీపీకి ప్రతికూలంగా ఉంటుంది అనేది ఒక పూర్తిగా క్లారిటీ వచ్చిన అంశం. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అదే ప్రధానంగా మూడు రాజధానులకు సంబంధించి, అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి, అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా రోడ్డు మీదకు వస్తాం, మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మేము చూస్తూ ఊరుకోం అని చెప్పి ఆయన వైసీపీ ప్రభుత్వానికి చేసిన హెచ్చరికలు, అలాగే జగన్ కోరిక ఖచ్చితంగా నెరవేరదు, రాజధాని అక్కడ తరలించాలి, విశాఖలో ఏర్పాటు చేయాలనుకునే జగన్ కోరిక నెరవేరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారినాయి. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు తమ వైపున ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు అమరావతిని సాధించుకుంటారు, వాళ్ళు కోరుకుంటేనే గతంలో అమరావతి వచ్చింది అని చెప్పి స్పష్టం చేయడు. తెలుగుదేశం పార్టీ ఇదే మాట చెబుతుంది, 5 కోట్ల ఆంధ్రులు మా వెనక ఉన్నారని. పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెబుతున్నారు, 5 కోట్ల ఆంధ్రులు మా వెనక ఉన్నారని. అంటే 5-10 కోట్ల మంది ఉన్నారో ఏంటో క్లారిటీ లేదు, కానీ వాళ్ళిద్దరి మాట ఒకటే, ఇద్దరు ఒకే రకంగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇది ఒక పరిమితం మాత్రమే, అంటే ఈ రాజధాని అంశానికి సంబంధించే వీళ్ళ స్టాండ్ కలిసి ఉన్నా ఈయన మాత్రం ఎక్కడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆదేశాలను అనుసరించాలి ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సింగిల్గా ఏ డిసిషన్ తీసుకోవడానికి కుదరదు, ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో ఒకసారి చర్చలు జరపాలి, చర్చలు జరిపిన తర్వాత దాని మీద ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈయన సింగిల్గా ఏదైనా స్టాండ్ తీసేసుకుంటే అది ఒకవేళ భారతీయ జనతా పార్టీకి నచ్చకపోతే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పొరపత్యాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది, మళ్ళీ వీళ్ళ పొత్తు 3-4 ముచ్చటేనా అని చెప్పి మళ్ళీ మనమే ఇంకొన్ని వీడియోల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో ప్రస్తుతం అయితే ఒక సీరియస్ సిచ్యువేషన్లో, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడివేడిగా అట్టుడుగుతున్న టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేయడం ప్రారంభించేశారు. ఆల్రెడీ ఆ అడుగులు ఎలాంటి సక్సెస్ని తెచ్చి పెడతాయి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వైసీపీ మీద ఆయన చూపిస్తున్న వ్యతిరేకత వైసీపీకి ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుంది, దీన్ని తట్టుకోగలరా అధికారపక్షం, లేదంటే అధికారపక్ష తీసుకునే నిర్ణయాలనే ఈ పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమే తట్టుకోలేదా? ఆయన అన్న మాట 2024లో ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని. 2019 కూడా ఇదే మాట మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని. అప్పుడు ఆ కూటమి రాలేదు, మరి ఇప్పుడు 2024లో ఈ కూటమి వస్తుందో లేదో చూడాలి. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం
తీసుకునే నిర్ణయాలను ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేలాగా ఎలాంటి వ్యతిరేకత తీసుకురావడంలో జనసేన తీసుకున్న ఏర్పాటు చేసుకున్న ఈ కొత్త కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ముందు ముందు జనసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వెళ్ళబోతుంది, అవి ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.